ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్గిల్ లేక్ యుద్ధనౌక వద్ద అమరవీరులకు కాంగ్రెస్ సలాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ పట్న కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మన దేశ భూభాగంలో చైనా చొరబాటును ఖండిస్తూ మన దేశ జవాన్లను 20 మందిని దారుణంగా పట్టున పెట్టుకున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని మన దేశం గురించి ప్రతి ఒక్క పౌరుడు ప్రాణాలకైనా సిద్ధమే మన దేశ భూభాగమైన సరిహద్దుల్లో చైనాను తరిమి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, తంగలపల్లి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, జిల్లాలోని అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్త కాంగ్రెస్ పార్టీ అమరవీరులకు కాంగ్రెస్ సలాం అనే ఒక కార్యక్రమం తీసుకున్నది. దాంట్లో భాగంగా ఇవాళ మనం సిరిసిల్లలో కార్గిల్ లేక్ లో యుద్ధ ట్యాంక్ దగ్గర మనం ఇవాళ వారికి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే దేశ నేపాల్ నేపాల్ కానీ పాకిస్తాన్ కానీ చైనా కానీ ఇండియన్ వచ్చా కానీ ఈ చుట్టుముట్టు దేశాలలో కూడా మన భూ కబ్జా చేద్దామని చెప్పి ఎవరైతే ఈ దేశాలు ఇలా పట్టాలు అధ్యక్షుడు ఓడి అధ్యక్షుడు మోడీ గారు కష్మా జాగ్రత్త ఏ మన దేశంకు ఏదైతే మీరు చెప్పిన ప్రకారమే కన్నెత్తి చూడడానికి భయపడాలి జనకాలే. అలాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని ఈ యొక్క కార్గిల్ లేక్ వద్ద ఏదైతే చైనా బార్డర్లో అమరులైనటువంటి 20 మంది జవాన్లు ఏవైతే ఉన్నదో అమరుడైనటువంటి అమర వీరుడు సంతోష్ బాబు వారి తోటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో 20 మంది జవాన్లకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అమరవీరులకు కాంగ్రెస్ సలాం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని యావత్ భారతదేశంలో ఈరోజు 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇలా సరిహద్దు ఉన్నటువంటి చైనా దేశం ఏదైతే ఉన్నదో వారు చొచ్చుకొచ్చి మన యొక్క అమర ఏదైతే జవాన్లను మట్టుపెట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హృదయపూర్వక నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నదని తెలియజేస్తూ మరొకసారి అమరులైనటువంటి జవాన్లకందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పక్షాన కన్నీటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, అమరవీరులకు.